తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోలో అంతరిక్ష వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పట్టణ సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఏ రహీంరెడ్డి నేతృత్వంలో బందోబస్తు విషయమై సూచనలు సలహాలు ఇచ్చారు. బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఫ్రెండ్లీ పోలీసులుగా విధులు నిర్వహించాలని డీఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ మూడు కీలకమైన ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కేవలం ఎంట్రీ పాసు ఉన్నవారికి మాత్రమే అనుమతులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రేపు ప్రోగ్రాం అందరూ తెలిసి ఉంటుంది. రేపు మన డిప్యూటీ సీఎం గారు రేపు మార్నింగ్ టెంటేటివ్ షెడ్యూల్ అంటే ఇప్పటి వరకు అనుకున్న దాని ప్రకారం మార్నింగ్ 9:30కి షార్క్ బీచ్ అవుతారు. రేణిగుంట నుంచి చాపర్ ద్వారా షార్క్ బీచ్ అవుతారు. తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షార్క్ నుంచి రేణిగుంట నుంచి గన్నవరం అవుతారు. సో ఇది ప్రోగ్రాం. మీకు మనకు ఇంపార్టెంట్ డ్యూటీస్ మూడు రకాల డ్యూటీస్, ఒకటి గెస్ట్ హౌస్ దగ్గర, రెండోది మీటింగ్ ప్లేస్, మూడోది రూట్ బందోబస్తు. ఈ మూడు రకాల డ్యూటీ ఎవరికన్నా కానీ వన్ మినిట్ ఇచ్చారు. సో వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, వీళ్ళు వస్తారు వాళ్ళు ఏదో హిందీలో మాట్లాడుతుంటారు, కొంచెం పాస్ ఉంది అనుకోండి ఎలా చేస్తూ ఉంటారు, మీరు కొంచెం జస్ట్ కోఆర్డినేట్ చేసుకోవడానికి. అంతవరకు ఏంటివి ఇన్సైడ్. తర్వాత రెండు టీ జంక్షన్లో పాయింట్ వేసాము ఒక్కొక్కరికి, ఎవరెవరు నక్షత్ర ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో అది ఎక్కడో చెప్పడం ఇట్లాంటివి అనమాట. ఇంకా బయట ఆటో స్టాండ్ దగ్గర కొంచెం ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం. ఈ కంటెంజెన్సీ రూట్ ఏదైతే వేసామో సుళ్ళూరుపేట దాకా, ఇది ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా వాతావరణం అనుకూలించుక ఆ పాయింట్లు వేసిన ఇద్దరు ఉన్నారా, ఒకవేళ ఏదైనా వాతావరణం అనుకూలించుక వర్షాకాలం కాబట్టి ఏదైనా తేడా వస్తే బై రూట్ వచ్చేదానికి వేసినవి అట్లని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉండటానికి లేదు. ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఇప్పుడు ఈ ప్రెస్ వాళ్ళు వస్తారు వెహికల్ చేసుకొని, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, జనాలు వస్తూ ఉంటారు కాబట్టి మీకు వేసిన పాయింట్లు అలర్ట్గా ఉండండి. మళ్ళీ ఎస్పీ గారు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ సీసీకి వెళ్తారు. సో అది కంటెంజెన్సీ రూట్ అంటే ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న స్కెలిటన్ లాగా, అందుకనే విపరీతంగా ఇవ్వలేదు. మీకు టిఫిన్స్ భోజనాలు వస్తాయి, ఇచ్చిన పాయింట్లో ప్రశాంతంగా ఉండండి. టైప్స్ ఆఫ్ డ్యూటీస్, ఒకటి గెస్ట్ హౌస్ దగ్గర, రెండోది పబ్లిక్ మీటింగ్, మూడోది రూట్ బందోబస్తు. సో గెస్ట్ హౌస్ వచ్చి నక్షత్ర గెస్ట్ హౌస్, అక్కడికి విఐపీ గారు అరౌండ్ 9:40 ఆ టైంకి వచ్చేస్తారు. ఓ 20-25 మినిట్స్ అక్కడ ఉంటారు, అక్కడ నుంచి మీటింగ్ ప్లేస్కి వెళ్తారు. సో నక్షత్ర గెస్ట్ హౌస్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు అది గేట్ 1కి గేట్ 2కి మధ్యలో ఉంటుంది. సో అక్కడ ఓన్లీ పాస్ హోల్డర్స్ ఉండే వాళ్ళని అక్కడికి అలో చేస్తారు, ఎక్కడ గేట్ 1 లోపలికి వచ్చేటప్పటికి. సో మీ గెస్ట్ హౌస్ దగ్గర కూడా మీ దగ్గర ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు, మీరు అడిషనల్గా ఉంటారు. మనం సిఐఎస్ఎఫ్ వాళ్ళని వాళ్ళు చేసేది చూసుకుంటూ మనం ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏమి లేకుండా వెళ్ళే వాళ్ళతోటి, ఒకరు ఇద్దరు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటే మంచిగా అడగటం, మీ దగ్గర ఏమైనా ఐడి కార్డు ఉందా పాస్ ఉందా లోపలికి వెళ్ళడానికి చూసుకొని పంపించాలి. అక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు. నక్షత్ర గెస్ట్ హౌస్ ఎవరైనా సార్ సుళ్ళూరుపేట సిఏ గారు ఉంటారు. సో మీకు ఏమైనా ఉంటే ఆ సిఏ గారు దృష్టికి తీసుకొస్తే సార్ ఆయన డెసిషన్ తీసుకుంటారు. అందరితో పొలైట్గా ఉండాలి, అన్రూలీ మాబ్ ఉండరు. పబ్లిక్ ఎట్లా పెడితే అట్లా ఉండేవాళ్ళు ఉంటారు, అందరూ చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, సైంటిస్టులు, ఇంజనీర్లు అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. సో మంచిగా మాట్లాడండి, నీట్ యూనిఫామ్తో ఉండండి, డిగ్నిటీగా ఉండండి. లోపల ఎవరికి లాఠీ అవసరం లేదు. తర్వాత రెండోది మీటింగ్ ప్లేస్. మీటింగ్ ప్లేస్ దగ్గర సుమారుగా 850-900 గ్యాదరింగ్ ఉంటారు, అందులో 500 మంది షార్ ఎంప్లాయీసే, మిగతా వాళ్ళు 100 స్టూడెంట్స్, 25 మెంబర్స్ ఇంజనీర్స్, ఇంకా కొంతమంది మీడియా వీళ్ళందరూ ఉంటారు, కొంతమంది విఐపీలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక 900 మెంబర్స్ ఉంటారు, కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, కొంతమంది ఉండొచ్చు ఒక 5-10 మంది లోపల. సో అక్కడ మీకు ఉండేటువంటి మేము ఎవరైతే బందోబస్తు వేశారో, రఘునాథ్ దేశాయ్ శ్రీహరికోట, HC 2364, PC 3076, PC 2797. దాని తర్వాత మీటింగ్లో వచ్చే వాళ్ళందరికీ పాస్ ఉంటుంది. ఆట మనం బీడీ టీమ్ ఎలా చేయాలో వాళ్ళందరినీ ఫ్రిస్కింగ్ అది వాళ్ళతో పాటు మనం కూడా డ్యూటీ, ఆథరైజ్డ్ ఎంట్రీ లేకుండా చూసుకోవాలి.
ఆయన డిప్యూటీ సీఎం గారు ఒక సెలబ్రిటీ లాగా చూసి చాలామంది దగ్గర దగ్గరకు వెళ్ళాలని, ఫోటో దిగాలని, సెల్ఫీ దిగాలని ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకు ఆయన దగ్గరకు పానీయకుండా చూసుకోవాలి, ఆర్గనైజ్డ్గా ఎవరి లైన్లో వాళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. మీరు సినిమా వాళ్ళకి మీరు ఆయన్ని చూస్తూ ఉండద్దు, మీరు పబ్లిక్ని చూడండి. వాళ్ళు ఎవరైనా మీదకు వస్తున్నారా, నెట్టుకుంటా వస్తారా, అది చూడాలి, ఇంపార్టెంట్. మీరు అటువైపు చూస్తారు, మీటింగ్ చూస్తూ ఉంటే అది ఉండకూడదు. గ్యాదరింగ్ని అబ్జర్వ్ చేయాలి, ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఎటువైపు రావాలనుకుంటున్నారు. సో చాలా ఉంటే మెంబర్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్ హుషారుగా ఉంటారు, జాగ్రత్తగా, అది అది చాలా ఇంపార్టెంట్. ఆ రేపటి అందరికి నమస్కారం అండి. రేపు ఉదయం 13వ తేదీ ఉదయం 9:30 గంటలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీహరికోటకి వస్తున్నారు. అక్కడ జాతీయ నేషనల్ స్పేస్ డే ప్రోగ్రామ్ సందర్భంగా షార్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. దాని సందర్భంగా సుమారుగా మేము 100 మంది సిబ్బందితోటి శ్రీహరికోట షార్లో కొంత బందోబస్తు, రూట్లో కంటింజెన్సీ కింద రూట్ బందోబస్తు రేణిగుంట నుంచి షార్ యొక్క ఎంట్రన్స్లో బందోబస్తు చేయడం జరిగింది. ఓన్లీ పాస్ హోల్డర్స్ మాత్రమే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళని పాస్ హోల్డర్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. దీనికి ప్రజాప్రతినిధులు కూడా కొంతమందికి పాసులు ఉన్నటువంటి వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. దీనికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నాయుడుపేట సబ్ డివిజన్ నుంచి జిల్లా ఎస్పీ గారు సుబ్బరాయుడు సారు, కలెక్టర్ గారు ఉదయాన్నే వస్తారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.